నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు స్కందగిరి క్షేత్రంలో శ్రవంతి గారి ఆధ్వర్యంలో శ్రీ నవచండి యాగ సహిత శరన్నవరాత్రుల మహోత్సవం పదిహేను అక్టోబర్ నుండి ఇరవై మూడు అక్టోబర్ వరకు కార్యక్రమాలు ప్రతినిత్యం స్కందగిరి ఆలయంలో సాయంత్రం నాలుగు గంటల నుండి తొమ్మిది గంటల వరకు శ్రీచండి పారాయణం శ్రీదేవి పంచాయతన అర్చన శ్రీ సూక్త విధాన విశేష అర్చన నిత్యదేవి అవతార అర్చన తొమ్మిది మందిచే నిత్యం లక్ష కుంకుమ అర్చన నీరాజనం మంత్రపుష్పం ప్రసాద వితరణ మహోత్కృష్టమైన ఈ కార్యక్రమంలో మీ గోత్ర నామ సంకల్పంతో పాల్గొనాలి అనుకునేవారు నైన్ జీరో ఫైవ్ టూ డబల్ సిక్స్ త్రీ వన్ త్రీ టూ అనే నెంబర్కి కాల్ చేసి మీ వివరాలను నమోదు చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు వీక్షకులందరికీ నమస్కారం అక్టోబర్ పద్నాలుగవ తారీఖున ఏర్పడేటువంటి కంకణాకార సూర్యగ్రహణం గురించినటువంటి అనేక విషయాల్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అసలు ఈ గ్రహణం ఏ ఏ ప్రాంతాల్లో కనబడుతుంది ఏ ప్రాంతాల వారు గ్రహణానికి సంబంధించినటువంటి నియమాల్ని ఆచరించాలి ఏ రాసులకి మంచి ఫలితం ఏ రాశులకి చెడు ఫలితం ఏ రాసులకి మధ్యస్థమైనటువంటి ఫలితం అలాగే గ్రహణం సంభవించేటువంటి సమయంలో పఠించవలసినటువంటి స్తోత్రాలు గ్రహణానంతరం చేయవలసినటువంటి దానాలు ఇత్యాది అనేకమైనటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఎక్కడా కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి అలాగే ఈ ఛానల్ని దాదాపుగా డెబ్బై ఐదు పర్సెంట్ ప్రజలందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తూ ఉన్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలన్నింటినీ కూడా ఆస్వాదించండి ఇక ఈ గ్రహణం అక్టోబర్ పద్నాలుగవ తారీఖున సంభవించబోతూ ఉన్నటువంటి ఈ కంకణాకార సూర్య గ్రహణం ఇది కేతుగ్రస్తం అయితే ఒక వింత అయినటువంటి విషయం ఏమిటి అంటే రవి ప్రస్తుతానికి నక్షత్రం రెండవ పాదమందు సంచారం చేస్తూ ఉన్నారు కేతువు చిత్తా నక్షత్రం మూడవ పాదమందు సంచారం చేస్తూ ఉన్నారు నిజానికి రా రవి కేతువుల యొక్క కలయిక ద్వారా ఒకే నక్షత్ర గతులై ఒకే పాదగతులైనప్పుడు మాత్రం ప్రస్ఫుటంగా గ్రహణాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అయితే ఎప్పుడైతే కొంత పాదభేదం అది ఉంటుందో ఇటువంటి అంగుళాకారము కంకణాకారము ఇటువంటి గ్రహణాలు అవి సంభవిస్తూ ఉంటాయి అయితే ప్రత్యేకించి పద్నాలుగవ తారీఖున సంభవించేటువంటి గ్రహణం భారతదేశంలో కనబడదు ఇది కేవలం ఉత్తర అమెరికా మధ్య అమెరికా అలాగే దక్షిణ అమెరికా అలాగే ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల వారికి మాత్రమే ఈ గ్రహణం అనేటువంటిది కనబడుతుంది ధర్మశాస్త్రం ఏం చెప్పింది అంటే గ్రహణం ఏ ప్రాంతాల్లో అయితే కనబడుతూ ఉన్నదో ఆ ప్రాంతాల వారు మాత్రమే గ్రహణానికి సంబంధించినటువంటి నియమాలని దాన ధర్మాలని వీటన్నిటినీ కూడా ఆచరించాలి అని చెప్పి ధర్మశాస్త్రం చెప్తూ ఉన్నది కాబట్టి ఈ గ్రహణం భారతదేశంలో కనబడదు కాబట్టి భారతదేశంలో నివసించేటువంటి వారు అలాగే నేను ముందుగా చెప్పినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా మధ్య అమెరికా ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల వారు మినహాయించి మిగతా వారు ఎవరూ కూడా గ్రహణానికి సంబంధించినటువంటి నియమాలు అంటే పట్టు స్నానము విడుపు స్నానము గ్రహణశూల లేదా గ్రహణ దానములు ఇవేవి కూడా ఆచరించవలసినటువంటి పని లేదు అయితే మన వాళ్ళు కొంతమంది భారత సంతతి ప్రజలు అమెరికా ప్రాంతాల్లో నివాసం ఉంటూ ఉన్నారు కాబట్టి వారు గ్రహణ నియమాల్ని ఆచరించవలసి వచ్చినప్పుడు ఈ గ్రహణం యొక్క ప్రభావం ఉదయం ఎనిమిది గంటల దగ్గర నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు కూడా ఆయా ప్రాంతాల తాలూకు జోన్ జోన్ని అనుసరించి ఉత్తర అమెరికాలో ఒక టైం జోన్ సెంట్రల్ అమెరికాలో ఒక టైం జోన్ ఇది జనరల్ గా మనం చెప్పినటువంటి టైం జోన్ ఎనిమిది టు పన్నెండున్నర ఒంటి గంట వరకు కూడా ఈ గ్రహణం తాలూకు ప్రభావం అనేటువంటిది కనబడుతూ ఉంటుంది నిజానికి గ్రహణం ఏర్పడేటువంటి రాశి కూడా సందిగ్ధమే ఎందుకంటే చిత్త రెండవ పాదం అంటే కన్యా రాశిలో రవి ఉన్నారు చిత్త మూడో పాదం అంటే తులారాశిలో కేతు ఉన్నారు కాబట్టి ఇది ప్రత్యేకించి ఒక రాశిలో సంభవిస్తోంది అని చెప్పేటువంటి అవకాశం కూడా ఇప్పుడు లేకపోయింది కాకపోతే కేతువు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశి ఆధారితంగా మనం గ్రహణం గురించి చెప్తాం కాబట్టి తులారాశిలో ఈ గ్రహణం సంభవిస్తూ ఉన్నట్టు అమెరికాలో నివాసం ఉండేటువంటి వారికి మనం చెప్పవచ్చును దీనివల్ల ఈ గ్రహణము తులారాశి వారికి వృశ్చిక రాశి వారికి అలాగే మీన రాశి వారికి కర్కాటక రాశి వారికి కొంత చెడు ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది కాబట్టి ఈ నాలుగు రాశుల వారు కర్కాటక రాశి వారు తులారాశి వారు వృశ్చిక రాశి వారు మీన రాశి వారు ఈ నాలుగు రాసుల వారు కూడా గ్రహణాన్ని చూడకూడదు ఆయా రాసులకి సంబంధించినటువంటి వారు గ్రహణం అనంతరం ఉదయం ఎనిమిది టు పన్నెండున్నర మధ్యలో గ్రహణం పడుతుంది కాబట్టి ఆ గ్రహణానంతరం యథాశక్తి దానాది కార్యక్రమాలు ఒకవేళ మీరు విదేశాల్లో చేయలేకపోతే మీ పేరుని ఎవరైనా ఈ దేశంలో దానాది కార్యక్రమాలు చేయగలిగినటువంటి వారు ఉంటే వారిని సంప్రదించి ఆయా కార్యక్రమాలు అవి కూడా జరిపించుకోవచ్చును అలాగే అమెరికాలో నివాసం ఉండేటువంటి వారు ఎవరైతే ఈ గ్రహణం కనబడుతూ ఉన్నదో అందులో ఉండేటువంటి ప్రత్యేకించి సింహరాశి వారికి ధను రాశి వారికి మకర రాశి వారికి వృషభ రాశి వారికి ఈ గ్రహణం విశేషమైనటువంటి శుభ ఫలితాన్ని ఇస్తుంది అనుకున్నటువంటి పనుల్లో విజయానికి అలాగే అధికారికంగా మీకు రావాల్సినటువంటి లబ్ధికి కూడా కారణమై చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాన్ని ఈ గ్రహణం ఇస్తుంది ఇక మిగిలినటువంటి రాశులు మిథునం గాని కానీ అలాగే కుంభరాశి గాని మేషరాశి కానీ ఈ నాలుగు రాశుల వారికి ఈ గ్రహణం మధ్యస్థమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అయితే ఏమేం దానం చేయాలయ్యా అంటే ఈ గ్రహణంలో ప్రత్యేకించి ఒక రాగి పాత్రలో పట్టినంత ఉలవలు ఉంచి ఒక సూర్యబింబము ఒక వెండి సర్పము విచిత్ర వర్ణం కలిగినటువంటి ఒక వస్త్రము ఈ మూడింటిని కలిపి అలాగే ఎర్రటి పళ్ళు ఎర్రటి పుష్పాలని కూడా మమ జన్మరాశి సూచిత మమ జన్మరాశి సూచిత గ్రహణ సూచిత సర్వారిష్ట అర్థం అనేటువంటి సంకల్పం చెప్పుకుని యథాశక్తి దానం అది ఇవ్వచ్చును గ్రహణం పట్టేటువంటి సమయంలో సూర్య భగవానుడికి బలం చేకూరడం కోసమై ఆదిత్య హృదయము సూర్యాష్టకం లాంటి స్తోత్ర పారాయణము గ్రహణ సమయంలో ఆచరించేటువంటి జపతపాది కార్యక్రమాలు ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకించి అమెరికా ప్రాంతాల్లో నివాసం ఉండేటువంటి వారు చేయవచ్చును అలాగే ఈ గ్రహణం భారతదేశ వ్యాప్తంగా కనబడదు కాబట్టి భారతీయులు ఏ విధమైనటువంటి నియమాల్ని ఆచరించవలసినటువంటి పని లేదు స్వస్తి